గం గణపతయే నమః శ్రీమాత్రే నమః. ఆరోగ్యం ఐశ్వర్యం ఇవి మనకు ప్రాప్తించాలని మనం ప్రతినిత్యం కోరుకుంటూ ఉంటాం. ఇటువంటి వాటికి ఏ పరిహారాలు చేస్తే మంచిది అనే ఆలోచన కలిగినప్పుడు ఈ చిన్నపాటి పరిహారాన్ని చేసి చూడండి, అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అయితే ఈ పరిహారానికి మనకు ప్రత్యేకమైనటువంటి ఒక వస్తువు కావాలి. ఓకే, ఆ వస్తువు ఏంటంటే తెల్ల జిల్లేడు వత్తులు. మనకి పూజా స్టోర్కి వెళ్తే దొరికేస్తాయి. తెల్ల జిల్లేడు వత్తుల్ని ఒక మట్టి ప్రమిదలో మీ ఇష్టం ఎన్నెన్న వేసి కొంచెం నెయ్యి పోసి సూర్యభగవాను చూస్తున్నట్టుగా ఆదివారం రోజు సూర్యోదయం అయ్యే సమయంలో మీరు దీపాన్ని వెలిగిస్తే మీకు ఆరోగ్యము ఐశ్వర్యము నవగ్రహాల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. ఇది నిజం. కాబట్టి శ్రద్ధాభక్తులతో ఎవరైనా ఆదివారం రోజు సూర్యుడు ఎర్రగా ఉదయించే టైంలో మట్టి ప్రమిదలో ఒక ప్రమిద కింద ఒక ప్రమిద వేసి దాని లోపల నెయ్యి వేసి చక్కగా 7 పెడితే మంచిది, లేదు 3 వెలిగించినా మంచిది, 2 పక్క పక్కన పెట్టి వెలిగించినా మంచిది. ఏకంగా వెలిగించకండి, ఒక్కటే వెలిగించకండి. 2 వేసైనా ముట్టించండి, లేదా 7 సపరేట్గా వేసైనా ముట్టించండి. సూర్యభగవాన్ చూస్తున్నట్టుగా ఎర్రగా ముట్టించండి, బయటే ఇంటి బయట ముట్టించండి. ఓకే, లేదా ఇంట్లోపటైనా సూర్యుడు ఉదయించే వారి మా ఏదైతే ఉంటుందో అటువైపు ముట్టించి స్వామివారిని నమస్కరించుకొని ఆదిత్య హృదయం వినటం కానీ చదవటం కానీ, ఓం మిత్రాయ నమః ఓం మిత్రాయ నమః అంటూ ఒక 11 అన్నా కూడా మీకు ఆరోగ్యము ఐశ్వర్యము నవగ్రహాల యొక్క అధిపతి అయిన కాబట్టి నవగ్రహ అనుకూలత మీకు లభించి సర్వకార్యములు సిద్ధించి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ధనాభివృద్ధి కలుగుతుంది. ఎవరికైనా ప్రమోషన్ రావాలన్నా, ట్రాన్స్ఫర్ రావాలన్నా, ఉన్నత స్థితికి రావాలన్నా, ఎక్కడైనా విదేశానికి వెళ్ళాలన్నా, ఆరోగ్యం బాగుపడాలన్నా, అన్నిటికీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సర్వే జనాశుకునవగవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.